हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి అనుగ్రహ ప్రియులారా, మనం ఇంతకు ముందు ప్రసంగంలో చాలా సునిహాసమైన పితృతర్పణం గురించి చెప్పి ఉన్నాం. అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయేది ఒక సహజమైన వైదిక విధానంలో చెప్పుకుందాం. ఇది మీరు సొంతంగా చేసుకునే విధానం. అయినంత వరకు పురోహితునికి పిలిచి చేసుకోవడం చాలా మంచిది. పురోహితుల్లో రెండు రకాలు. ఒకటి స్థానిక పురోహితులు, అంటే మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరికి పారంపర్యంగా వచ్చే పురోహితులు ఒకరు ఉంటారు, అతని చేత గాని లేక మన వంశ పారంపర్యంగా వచ్చే పురోహితుని చేత గాని చేయించాలి. మా వంశ పారంపర్యంగా వచ్చే పురోహితులు ఇప్పటి వారు సత్యనారాయణ గారు, వాళ్ళ యొక్క పిల్లలు భాస్కర అండ్ గోపాలరావు, ఇప్పుడు గోపాలరావు గారి తల్లి అబ్బాయి శ్రీనివాస్ నా యొక్క క్లాస్మేట్, ఇలా తరతరాలుగా పురోహితులు కూడా వస్తూ ఉంటారు. ఇది పల్లెటూరులో సాధ్యం. ఒకే స్థలంలో నివాసం చేసుకుంటూ వచ్చే వాళ్ళకి ఇది అతి సునాయాసంగా జరిగే పని. లేని ఎడ్ల మనం ఏదైనా ఊరు బదిలీ అయినా ఇంకో ఊరు వెళ్ళినా ఆ ఊరికి ఒక పురోహితులు ఉంటారు, వారి చేత చేయించవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు పురోహితులు అందుబాటులో లేని వారు తప్పనిసరి పితృతర్పణం అందించాలనుకునే వారి కోసం మంత్రాలు పదార్థాలు మాత్రం అందిస్తున్నాను. విధానాన్ని మేము ఎలా చేస్తున్నామో ఒక ప్రాక్టికల్ వీడియోని మీకు పంపిస్తాను, దీని తర్వాత పెడుతున్నాను. అది చూస్తే మీకు కొంతవరకు అర్థం అవుతుంది. కేవలం మీకు మంత్రాలను పదార్థాలను అందిస్తున్నాను, వీలైన వారు అర్థమైనట్టుగా చేసి చూడండి. చేస్తూ ఉంటే ఏదైనా సరే సునాయాసమే. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా మూడు ఇస్త్రీలను తీసుకుంటారు. మూడు ఇస్త్రీలలో ఒక కేజీ లేక కేజీ పావు బియ్యం వేస్తారు. దాన్ని ఐదు సోలల బియ్యం అంటాం. ముందు ఒక పాత్రలో ఐదు సోలల బియ్యం తీసుకుని మూడు విస్తరలను పరిచి ఆ మూడింటిని వాటర్ వేసి ఒకేలా బియ్యం వేస్తారు. తర్వాత కాయగూరలు ఏవేవైతే మీరు కొని తెచ్చుకుని ఉన్నారో అన్ని వెజిటేరియన్స్ పళ్ళు ఫలాలు కాయగూరలు మీకు ఏమి దొరికినా అవన్నీ అక్కడ మొదటి విస్తరి పక్కన పెడతారు. పెట్టి ఆ విస్తరిని ఎవరికైతే మీరు తర్పణాలు ఇవ్వాలనుకుంటున్నారో వారి పేరున చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేము నాన్నగారికి తర్పణం ఇస్తారనుకుంటున్నాను అన్నప్పుడు ముందు నాన్నగారి పేరు, తర్వాత నాన్నగారి యొక్క నాన్నగారి పేరు, తర్వాత వారి యొక్క నాన్నగారి పేరు చెప్పాలి. అంటే మా నాన్నగారు చిరంజీవులు, వారి నాన్న సన్యాసి, వారి నాన్న నమశివాయ, ఇలా మూడు తరాలకు చెప్పవలసి ఉంటుంది. అదే అమ్మగారికి తర్పణం ఇచ్చేటప్పుడు అమ్మగారు, అమ్మగారి అత్తగారు అంటే మన నాన్నమ్మగారు, వారి యొక్క అత్తగారు అంటే నాన్నమ్మ తలకు అత్తగారు, ఇలా మూడు తరాలకి తర్పణం ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ అంతరార్థము మన వంశం వారికే మనం పిండ ప్రదానం చేస్తున్నాం. అమ్మ వారి అమ్మ, వారి అమ్మ ఇక్కడ పనికిరాదు. అమ్మ అమ్మగారి యొక్క అత్త అంటే మన నాన్నమ్మ, వారి యొక్క అత్త అంటే తాతమ్మ. అంటే ఈ వంశాన్ని నిలబెట్టడానికి, ఈ వంశంలో దీపం వెలిగించడానికి, ఆరాధన చేయడానికి ఏ స్త్రీమూర్తులచే ఈ వంశం నిలుస్తూ వస్తుందో వారి పారంపర్యాన్ని మనం ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ పిండ ప్రదానం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సునాయాసమైన మంత్ర పఠనం మీకు చెప్తున్నాను, వీలు చూసుకుని మీరు చేయండి. ముందుగా కులదేవత ఆరాధన చేసేస్తారు, ఇష్టదేవత ఆరాధన చేస్తారు, తర్వాత ముందు గణపతిని షోడశోపచార పూజ సంపూర్తిగా చేస్తారు. తర్వాత ఏం చేయాలి, మీరు మొదట విస్తర దగ్గర ఏ పదార్థములు ఉంచున్నారో పళ్ళు కాయలు వాటిని మన మాతృమూర్తికి లేక పితృమూర్తికి తర్పణం ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు ఇలా చెప్పాలి, మీరేమేం పదార్థాలు సంపాదించాలంటే చందనము, పసుపు, కుంకుమ, అక్షతలు, కుశదర్భ, నల్ల నూలు ఉంచి మొదట ఏ ఇస్త్రాకుందో అక్కడ తర్పణం విడిచేటప్పుడు ముందు దర్భను ఒక చిన్న ముక్క విరిచి ఆ మొదటి ఇస్త్రాకుపై వేస్తూ దర్భం ఉపతిష్టతు, తర్వాత అక్షతలను కొంచెం వేసి అక్షతం ఉపతిష్టతు, తర్వాత చందనమును కొంచెం వేసి గంధం ఉపతిష్టతు, తర్వాత పుష్పములను కొంచెం ఉంచి పుష్పం ఉపతిష్టతు అని చెప్పి మమ మాతృమూర్తి రత్నం చన్నోపతిష్టతు అని తల్లిని నమస్కరించాలి. తర్వాత అమ్మగారి యొక్క అత్త అంటే మా నాన్నమ్మ సావిత్రమ్మ కదా, నేను ఉదాహరణ స్వరూపంగా పేర్లతో సహా చెప్తున్నాను, మీ యొక్క నాన్నమ్మ తాతమ్మ వారి యొక్క పేర్లు పెట్టవలసి ఉంటుంది. తర్వాత మరో కుశదర్భను తెంపి అక్కడ ఉంచి అంటే మొదటి విస్తరిపై ఉంచి సావిత్రమ్మ చన్నోపతిష్టతు అంటే మా నాన్నమ్మ, వారి యొక్క అత్త అంటే తాతమ్మ మరో కుశదర్భ తెంపి తాతమ్మ తలకు పేరు మీద మరలా ఉంచాలి, అన్నపూర్ణమ్మ చన్నోపతిష్టతు అని చెప్పాలి. చెప్పి దాన్ని తాకుతూ బ్రాహ్మణాయ ప్రతిగృహ్యతాం బ్రాహ్మణ తృప్తిరస్తు, తర్వాత మొదట ఆకుని పరిశిస్తూ జంజమును అప్సవ్యం చేసుకోవాలి. చేసుకుని ఇవి చేయవలసి ఉంటుంది. మొదట ఆకు దగ్గర ఏం చేసినా జంజమును అప్సవ్యం చేసుకోవాలి, మిగతా ఆకుల దగ్గరికి వెళ్లేసరికి సవ్యేనా అంటే జంజమును యథాప్రకారంగా ఉంచుకోవాలి. ఏం చెప్పాలి అక్కడ, తానే పత్ని భుంజేతు మాతృదేవత తృప్తిరస్తు అని చెప్పి జంజమును సవ్యం చేసుకుని నానావిధ ద్రవ్యేన ధనధాన్య తాంబూల గుడ కనక కాంచన ఖర్జూర బ్రాహ్మణ
బ్రాహ్మణాయ ప్రతిగుహ్యతాం బ్రాహ్మణాం తృప్తిరస్తు అని చెప్పి రెండో ఆకుపై కుశదర్పణ ఒకటి ఉంచి అప్పుడు ఇలా చెప్పాలి తానే పత్నే భుంజేతు పితృదేవత తృప్తిరస్తు తర్వాత చివరి ఆకు ఏదైతే ఉందో మూడో ఆకు అక్కడ ఒక కుశదర్పణ పెట్టి తానే పత్నే భుంజేతు విష్ణుదేవ తృప్తిరస్తు అని చెప్పి మరలా ఇలా చెప్పవలసి ఉంటుంది అంటే గోత్రము నామము చెప్పి ఎవరికైతే పిండ ప్రదానం చేస్తున్నామో వారి యొక్క గోత్రము నామము చెప్పి ఇలా చెప్పాలి నేను మా యొక్క గోత్రంతో సహా నేను చెప్తున్నాను మీ గోత్రం మీరు పెట్టి మీరు చేయవలసి ఉంటుంది వేదపాల బ్రహ్మరసి గోత్రోద్భవస్య రత్నశ్రీ ప్రీత్యర్థం లేక నాన్నగారిది అయితే చిరంజీవులు ప్రీత్యర్థం అని చెప్పి తర్వాత ఏం చేయాలి ఆకులను కొంచెం చందనం నీలధార ఇలా మూడు సార్లు నీలధార ఇచ్చి అక్కడ నుండి కొంచెం దూరం వచ్చేసి ఒక ఎత్తడి పాత్రను తీసుకొని దానిలో బియ్యము కొంచెం పంచామృతం ఒక మూడు నాలుగు లేక కొంచెం నల్ల నూలు దానిలో వేసి ఒక కుశదర్భను ఉంగరంగా తయారు చేసి ఉంగరం వేణికి పెట్టుకుని ఒక కుశదర్భను మన ఉద్ధరణి పాత్రలో ఉంచి మూడు రేఖలుగా కుశదర్భ వేసి నిడువుగా ఒక కుశదర్భ వేసి మూడు సార్లు బియ్యాన్ని పట్టుకొని మూడు పిండములు పెట్టవలసి ఉంటుంది ఏదైతే మనం ఇతర పాత్రలో బియ్యము పంచామృతము నల్ల నువ్వులతో పదార్థంగా తయారు చేసి ఉన్నాము దానిని ముందు పిండం పెట్టేటప్పుడు మన యొక్క ఎవరికైతే పిండం పెడుతున్నాం వారి పేరు చెప్పవలసి ఉంటుంది రెండవది పితృదేవత పితృదేవతల కోసం పెట్టవలసి ఉంటుంది మూడవది విష్ణుదేవ ప్రీత్యర్థం అని చెప్పాలి పెట్టేటప్పుడు ఈ మంత్రం ఇలా చెప్పవలసి ఉంటుంది వేదపాల బ్రహ్మర్షి గోత్రోద్భవస్య రత్నశ్రీ ప్రీత్యర్థం వామపిండ అమృతపిండ ఘృతపిండ తీర్థపిండ తుభ్యం నమః మమ మాతృం రత్నం చన్నోపతిష్టతు సావిత్రమ్మ చన్నోపతిష్టతు అన్నపూర్ణమ్మ చన్నోపతిష్టతు అని చెప్పాలి అంటే మా అమ్మగారు వారి యొక్క అత్త అంటే మా నాన్నమ్మగారు వారి యొక్క అత్త అంటే మా తాతమ్మ గారు ఇలా ముగ్గురికి మొదటి పిండంలో చెప్పాలి అలా మొదటి పిండం దగ్గర చెప్పిన తర్వాత ఆ పిండం యొక్క కొసపై మూడు వేళ్లతో అంటే బొటలవేణి మధ్యమ అనామిక అంటే బొటలవేణి మధ్యవేణి ఉంగరం వేణితో మూడు వేళ్లతో ఆ బియ్యం పిండం యొక్క కొసను కొంచెం తీసి మరలా అక్కడ లేమబాగే పిత్రో నమః అని చెప్పాలి ఇలా రెండవ పిండానికి పితృదేవత ప్రీత్యర్థం వామపిండ అమృతపిండ ఘృతపిండ తీర్థపిండ తుభ్యం నమః మమ పితృదేవత చన్నోపతిష్టతు అని చెప్పి లేమబాగే పిత్రో నమః అని చెప్పాలి తర్వాత మూడవ పిండాన్ని తాకి విష్ణుదేవ ప్రీత్యర్థం అని చెప్పి వామపిండ అమృతపిండ ఘృతపిండ తీర్థపిండ తుభ్యం నమః విష్ణుదేవ ప్రీతిరస్తు అని చెప్పేసి తర్వాత ఏం చేయాలి అలా మూడు పిండములకు లేమ భాగం నందు కొంచెం తీసి లేమబాగే పిత్రో నమః అని చెబుతూ అప్పుడు మొదటి పిండం నుండి ఒక బియ్యం గింజ తీసి వాసన చూసి వెనక్కి విసిరేయాలి తర్వాత ఆ మిగిలిన బియ్యాన్ని చుట్టూ కళ్ళెంలా అంటే ఒక ప్రహరీలా అమర్చాలి కొంచెం కొంచెం బియ్యంగా ప్రహరీలా వేసి దానిపై కొంచెం నల్ల నువ్వులు చందనం పుష్పంతో పూజ చేసి ముందు చెప్పిన విధంగా గర్భం ఉపతిష్టతు అక్షతం ఉపతిష్టతు గంధం ఉపతిష్టతు పుష్పం ఉపతిష్టతు అని చెప్పి మమ మాతృం రత్నశ్రీ చన్నోపతిష్టతు సావిత్రమ్మ చన్నోపతిష్టతు అన్నపూర్ణమ్మ చన్నోపతిష్టతు అని చెప్పి ఇలా చెప్పవలసి ఉంటుంది అయోధ్య మధురామాయి శ్రీకంచి కాశీ అవంతిక మోక్షదాయక నారాయణ నమస్తుతే శంఖ చక్ర గదాధర అక్షయం పిండదానేన మాతృదేవత లేక పితృదేవత తృప్తి కరోభవ గయేయం గయేయం గదాధర దత్తమస్తు దత్తమస్తు అని చెప్పిన తర్వాత ఊదుతు పుల్లలను ఆ చుట్టూ తిప్పి దీపమును చూపించి నైవేద్యమును సమర్పణ చేసి మూడు సార్లు నీళ్లను నీలధారగా ఇలా మూడు సార్లు పెట్టి ఆ పదార్థం మొత్తాన్ని ఒక ఇత్తడి గిన్నెలో ఎత్తుకొని ఏదైతే వినాయకుడు మనం చేసి ఉన్నామో పసుపు ముద్దను ఆ పసుపు ముద్దను ఆ నేలపై అలికి దానిలో శ్రీం అని అక్షరమును రాసి ఆ శ్రీమును కూడా చెరిపి అది మన నుసటికి రాసుకొని అక్కడ నుండి ఆ ఇత్తడి పాత్రతో ఆ పదార్థము మొత్తాన్ని అక్కడ నీవు వేణికి తగిలించుకున్న కుశదర్పణ కూడా విప్పి దానిలో వేసేసి ఏదైతే మనం తర్పణం ఇస్తున్నామో ఉద్ధరణలో ఉన్న కుశదర్భతో అది కూడా దానిలో పడేసి మొత్తాన్ని పట్టుకుని నదికి వెళ్లి నదిలో నిమజ్జనం చేయాలి ఇలా చేయడం శాస్త్ర విధి ధర్మం మేము మా తల్లికి ఏదైతే పిండ ప్రదానం చేస్తున్నామో ఆ వీడియోను మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తున్నాను దానిలో మీరు చూడండి కొంతవరకు మీకు అవగాహన వస్తుంది మీకు ఈ ప్రసంగంలో కేవలం మంత్రోచ్చరణలు మాత్రం అందిస్తున్నాను అదో బ్రాహ్మణస్య విద్య కాబట్టి ఇది బ్రాహ్మణులు చేయాలి వీలు కానప్పుడు మనం సొంతంగా చేసుకుని అలా చేసుకోవచ్చు గాని ఆ బియ్యాన్ని ఏదైతే మూడు విస్తరాకుల్లో ఉన్నాయో ఆ బియ్యాన్ని అక్కడ ఉండే పదార్థాలని మొత్తం స్థానిక బ్రాహ్మణుని అంటే స్థానిక పురోహితుని లేక వంశపరంగా వస్తున్న పురోహితునికి లేదా విష్ణు దేవాలయమునకు సమర్పణ చేయాలి అంటే దానంగా ఇవ్వాలి ఎందుకంటే దానం వారే తీసుకుంటారు అలా ఇచ్చిన తర్వాత వచ్చి ఏదైతే ఆ రోజు గారెలు పాయసం అన్నం ఏదైతే చేస్తున్నామో అవన్నీ ఒక పళ్ళెంలో విస్తరాకు వేసి విస్తరాకులో దేవుని ముందు ఉంచి దేవునికి యథావిధిగా పూజించి
ఉంచి అంటే కులదేవ ఆరాధన చేసి తర్వాత పితృదేవతలకు ఈ వండిన పదార్థములు అక్కడ సమర్పణ చేసి నీలధార మూడు సార్లు ఇచ్చి ఆ పదార్థములో కొంత భాగము అంటే అన్ని కొంచెమే సేకరించి కాకికి లేక ఆవుకి లేక కుక్కకి పెట్టి ఆ విస్తరాకులోనే మనం భోజనం చేయాలి ఇంటి యజమాని ఆ విస్తరాకులోనే భోజనం చేయాలి మిగిలినది అతని భార్యే తింటారు లేకపోతే అవన్నీ నదిలో గాని దేనిలో గాని నిమర్జనం చేయాలి ఇది పితృతర్పణం యొక్క విధానం దివ్యాత్మ స్వరూపులారా చేయండి చేసి పితృ ఋణం తీర్చుకొని శక్తి ఉపాసనలో లేక ఆధ్యాత్మిక భావనలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇవి చేయడం తప్పనిసరి శాస్త్రవచనం కర్మకాండ యోగంలో లేక కర్మయోగ దర్శనంలో ఈ విధానాలు తప్పక చేయాలని చెప్పబడుతూ వస్తుంది ఇది ఋషీశ్వరులు మన కోసం అందించిన విధానాలు వీటిని తూచా తాచాగా చూడకుండా యథాశక్తి ఎవరికి వీలైనట్టుగా వారు చేసి పితృ ఋణం తీర్చుకొని గురు ఋణం ఋషి ఋణం తీర్చుకొని దేవత ఋణం తీర్చుకొని మనకు అనుకూలంగా మన జీవితాన్ని మలచుకొని మన జీవితం మనిష్టం అనేలా జీవితమును కొనసాగించి సంతృప్తికరమైన జీవితమును సంపూర్ణం చేసి చివరకు నిరాకార పరబ్రహ్మ యొక్క ఉనికిని తెలుసుకునేందుకు సత్యాన్వేషణ చేసి మోక్షం పొందడం మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం దివ్యాత్మ స్వరూపులారా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మన హైందవ సనాతన ధర్మం మనకు అందించిన విధి విధానాలను రాబో తరాలకు అందిస్తారని మీరు ఎటువంటి ఆటంకములు లేకుండా దోషరహితమైన జీవితమును చేస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.